జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు శాసన మండలి సభ్యులు శ్రీ విధ రవిచంద్ర, నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, నగర టీడీపీ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డితో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సందర్భంగా వారు మాట్లాడుతూ 1987 కర్షక్ పరిషత్ చైర్మన్ నాటి నుండి నేటి అమరావతి రాజధాని వరకు భువనేశ్వరి పై, విష్ణుప్రియ హోటల్పై, బాలాయపల్లి భూములపై పీసీసీ అధ్యక్షులు వైఎస్ రాజశేఖర రెడ్డి, జలగం నేద్రమల్లి జనార్దన్ రెడ్డి, కేశవరావు అనేక ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు యూపీఏ ప్రభుత్వ హయాంలో అనేక కేసులు పెట్టారు. దాని మీద కేసులు, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు, చంద్రబాబు నాయుడు గారు చంపించారు, తెలుగుదేశం నాయకులు చంపించారు, ఏమైపోయింది ఆ కేసు? 54 మంది కమ్మ కులస్తులకు డిఎస్పీ పోస్టులు ఇచ్చారన్నారు. ఎందుకు ఆ వివరాలు బయట పెట్టలేకపోయారు? పదే పదే ఆరోపణలు. కమ్మ కులస్తుల కోసం అమరావతి, తెలుగుదేశం పార్టీ కోసం అమరావతి, కోడికత్తి కేసు. ఏమైపోయాడు ఆ శ్రీనివాసరావు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వార్డు మెంబర్గా గెలిచి పాపం సర్వ సుఖాలు భోగాలు అనుభవిస్తున్నాడు. ఆయన ఎన్నిసార్లు చెప్తారు ఇవన్నీ? పట్టిసీమ ఒట్టిసీమ అన్నారు. ఆ పట్టిసీమ నీళ్లే కొట్టుకుంటున్నారే వచ్చిన 2 ఏళ్ల నుంచి. పోలవరం అసలు ఏమీ లేదన్నారు 74% అని మళ్ళీ మీరే చెప్తారు. అమరావతి ఒక శ్మశానం, ఒక ఇటుక పెట్టలేదని మాట్లాడిన మీరు సిగ్గు లేకుండా 10 రోజుల క్రితం రివ్యూ చేసి 67%, 63%, 72%, 81% అని ఏ విధంగా మీరు నివేదికలు ఇస్తారు? 2000 కోట్లుంటే బిల్డింగ్లు పూర్తవుతాయి, 10000 కోట్లుంటే రోడ్లన్నీ వేస్తాం, చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేసినంత రోడ్లు పడలేదు, డ్రైన్లు పడలేదని మాట్లాడుతున్నారే. 2 సంవత్సరాలు ఏం చెప్పారు మీరు? పాదయాత్రలు ఏం చెప్పారు? అధికారంలోకి వచ్చాక ఏం చెప్పారు మీరు? శ్మశానం అని మాట్లాడారు, ఒక్క ఇటుక పెట్టలేదని మాట్లాడారు. ఈరోజు మీ ప్రభుత్వం చేసే రివ్యూల్లో ఏమని ఇచ్చారు మీరు? ఎక్కడో ఎవరు కడితే వచ్చినవి, ఎవరేస్తే రోడ్లు వచ్చినాయి, ఈరోజు సీడ్ యాక్సెస్ రోడ్డు, ఇదన్నీ మీరే చెప్తున్నారు. ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి మైండ్ గేమ్ పాలిటిక్స్, చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ని, తెలుగుదేశం పార్టీని ప్రజల్లో దుష్ప్రచారం, ఆ యొక్క మహానాయకుడిపై ఒక దుష్ప్రచారం ద్వారా చెడ్డ పేరు తీసుకురావాలా? మేము అవినీతి పరులం అయితే మీరు అవినీతి పరులు. మేము జైలుకెళ్ళి వచ్చాం కాబట్టి మీరు కూడా జైలుకెళ్ళాలా? మా మీద కేసులు ఉన్నాయి కాబట్టి మీ మీద కేసులు ఉండాలా? దొందు దొందు అని ప్రజలు అనుకోవాలా? అనేటువంటి ఒక పన్నాగంతో